ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించడం మొదలైపోయింది. ఇంకా నువ్వు వివేక్ గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అందుకే నేనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. వావ్, వెరీ నైస్ మిత్రా. అలా అయితే వివేక్ పెళ్లితో పాటు అదే కళ్యాణ మండపంలో జాహ్నవి పెళ్లి కూడా చేశారు. స్టాప్ ఇట్ మామ్. పిన్నన్న దాంట్లో తప్పే ఉందిరా, తనన్నట్టే మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే కళ్యాణ మండపంలోనే చేద్దాం. అనయ్య, వాట్ ఇస్ దిస్? మామ్ తీసుకొచ్చిన సంబంధం ఇష్టమని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నేను అసలు మీకు చెప్పానా? లేదు కదా. సరే అయితే నీకెవరిష్టమో ఇప్పుడైనా చెప్పు. ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావో ఇప్పుడైనా నీ నిర్ణయం చెప్పు. చూసావా, నీకు తెగేసి చెప్పడం తెలీదు, మనసుకి నచ్చిన పని చేయడానికి భయపడతావు, ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి వెనకడుగు వేస్తావు. అలాంటప్పుడు నీ జీవితం నాశనం చేసుకుంటూ జాను జీవితాన్ని ఎందుకురా నాశనం చేస్తున్నావు? అది కాదన్నయ్యా. చూడు వివేక్, ప్రతి చోట మనల్ని వెనక్కి లాగే బలం ఏదో ఒకటి ఉంటుంది. ఆ బలానికి లొంగిపోయినంతకాలం, ఆ బలాన్ని దాటి వెళ్ళలేనంతకాలం నీ మనసుకి నచ్చింది చేయలేవు. నీ జీవితం కోరుకున్నది అస్సలు అందుకోలేవు. ఇప్పటికైనా మేలుకో, ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో తెలుసుకో. నిన్ను ఆపుతున్న బలానికి లొంగిపోతావో, నీ జీవితం కోరుకున్న దాన్ని అందుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావో ఇప్పుడే నిర్ణయించుకో. జాను, మనం చాలా కలలు కంటాం, ప్రతి కళ నిజమవ్వాలని ఉండదు. నీ కళ నిజమవ్వాలని కోరుకుంటాను. అది నిజం కాకపోయినా నీ జీవితానికి ఒక సరైన మార్గాన్ని నేను చూపిస్తాను. ఇక నువ్వు వెళ్ళు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.